हाय फ्रेंड्स रोजुल्लो चिन्ना पेद्दने तेड़ा लेकुंडा वयस्सुतो संबंधं लेकुंडा अलागे आड़ा मग एवरैना सरे एक्कुवगा एदुर्कोने समस्य एंटंटे जुट्टु समस्यलु ओकरिकि जुट्टु ऊडिपोतुंदनि रालिपोतुंदनि इंकोकरिकि तेल्ल जुट्टु समस्य वस्तुंदनि इला अनेक रकाल जुट्टु समस्यलतो चाला मंदि इब्बंदि पडुतुन्नारु काबट्टि ई विधंगा तयारु चेसुकोनि ई वाटर्नि गनुक यूज चेयडं वल्ल मंचि रिजल्ट अयिते उंटुंदि 1 मंथ लोने मी जुट्टु समस्यलन्नितिनि पोगोट्टुकोवच्चु अलागे वैट् हेयर तो बाधपडे वाळ्ळु कूडा चक्कगा जुट्टु अनेदि नेचुरल गा ब्लाक अवुतुंदि अलागे जुट्टु ऊडडं रालिपोवडं चिट्लिपोवडं इलांटि समस्यलैते गनुक पूर्तिगा पोतायन्नमाट बट्ट तलतो एवरैते बाधपडुतुन्नारु वाळ्ळु कूडा यूज चेयडं वल्ल बट्ट तल समस्यनु कूडा मनं पूर्तिगा पोगोट्टुकोवडानिकि कूडा मनं इंदुलो यूज चेसे प्रति इंग्रीडियंट कूडा चाला चाला एफेक्टिव गा पनिचेस्तायि काबट्टि तप्पकुंडा लेडीस अयिना जेंट्स अयिना सरे जुट्टु आरोग्यंगा उंडालि अनुकुन्न वाळ्ळु तप्पकुंडा इला ट्रई चेयंडि ओके फ्रेंड्स वीडियोनि स्टार्ट चेसेद्दां स्टार्ट चेसे मुंदु ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మీరు ఒక చిన్న గిన్నెని తీసుకోండి తర్వాత మనకు కావాల్సినవి ఏంటంటే బియ్యం అన్నమాట ఒక చిన్న కప్పు వరకు బియ్యం తీసుకోండి తర్వాత ఏం చేస్తారంటే ఒకసారి అయితే కనుక వాటర్తో వాష్ చేసుకోండి దుమ్ము ధూళి కానీ కెమికల్స్ ఏమైనా ఉన్నా సరే పోతాయి కాబట్టి ఒకసారి వాష్ చేసుకోండి తర్వాత ఆ నీళ్ళు పారబోసేసి మళ్ళీ మీరు ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలన్నమాట ఇది మనకి చాలా చాలా ఎఫెక్టివగా పనిచేస్తాయి బియ్యం వాటర్ అనేవి జుట్టుని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి జుట్టు అనేది చాలా చాలా ఆరోగ్యంగా ఉంటుంది అలాగే జుట్టు అనేది చక్కగా మెరుస్తూ ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే తల జుట్టు సమస్యను పోగొట్టడానికి అలాగే జుట్టు కుదుళ్ళు అనేవి స్ట్రాంగ్ అవ్వడానికి కూడా చాలా చాలా ఎఫెక్టివగా పనిచేస్తాయి అన్నమాట కాబట్టి ఈ విధంగా మనం అయితే ఫస్ట్ అయితే కనుక బియ్యంలో వాటర్ ఒక గ్లాస్ వరకు పోసుకొని తర్వాత మనకు కావాల్సినవి ఏంటంటే ఆనియన్స్ అన్నమాట ఒక రెండు ఉల్లిపాయలను తీసుకోండి పైన ఉన్న పొట్టును తీసేసి వాటర్తో నీట్గా కడిగిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట మనకి ఉల్లిపాయ అనేది కూడా ఖచ్చితంగా జుట్టు సమస్యలను పూర్తిగా నివారించడానికి కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అలాంటి వాళ్ళకైనా సరే జుట్టు సమస్యలు ఉన్నప్పుడు ఉల్లిపాయను యూజ్ చేయడం వల్ల చాలా త్వరగా పెరుగుతుంది అలాగే ఏంటంటే ఒత్తుగా పెరుగుతుంది అలాగే నల్లగా పెరుగుతుంది అన్నమాట జుట్టు కుదుళ్ళు కూడా చాలా చాలా స్ట్రాంగ్ అవుతాయి దీనివల్ల మనకి జుట్టు అనేది ఊడిపోవడం రాలిపోవడం ఇలాంటి సమస్యలను కూడా మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు అలాగే ఏంటంటే తెల్ల జుట్టు సమస్యలను పోగొట్టుకోవచ్చు అలాగే ఏంటంటే జుట్టులో ఉన్న ప్రతి సమస్యను డాండ్రఫ్ కానీ తర్వాత ఏమైనా ఉన్నా సరే దురద కానీ ఇన్ఫెక్షన్ కానీ అలాంటివి ఉన్నా సరే వాటి మొత్తాన్ని పోగొట్టడానికి కూడా మనకి ఈ ఉల్లిపాయ అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట నల్లగా ఉండాలి జుట్టు అనుకున్న వాళ్ళు కూడా యూజ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది తెల్ల జుట్టుని చాలా త్వరగా పోగొట్టడానికి కూడా మనకి అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట కాబట్టి మీ జుట్టులో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే జుట్టు అనేది ఆరోగ్యంగా పెరగాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉల్లిపాయను కూడా యూజ్ చేయాలి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయని ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా బియ్యం వేసేసిన తర్వాత వాటర్ని అందులో వేసేసుకోవాలన్నమాట వేసేసిన తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సినవి ఏంటంటే కొత్తిమీర కొత్తిమీరను కొద్దిగా మీరు వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని తీసుకోండి కొత్తిమీర కూడా మనకి చాలా రకాల పోషకాలు ఇందులో ఉంటాయి ఇది యూజ్ చేయడం వల్ల జుట్టు రాలడాన్ని పూర్తిగా నివారించుకోవచ్చు అలాగే ఏంటంటే జుట్టు అనేది చాలా నల్లగా ఉండడానికి న్యాచురల్గా జుట్టు అనేది నల్లగా అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఏంటంటే బట్టతలని పూర్తిగా పోగొట్టుకోవడానికి కూడా బట్టతల మీద కూడా జుట్టు అనేది రావడానికి కూడా మనకి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట గత కొన్ని శతాబ్దాలుగా మన పూర్వీకులు బట్టతలను నివారించడానికి కొత్తిమీరను ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు అలాగే తెల్ల జుట్టు సమస్యను పోగొట్టుకోవడానికి కూడా ఎక్కువగా మన పూర్వీకులు అయితే కనుక కొత్తిమీరను ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మనకి తెల్ల జుట్టు సమస్య కానీ బట్టతల సమస్య కానీ అలాగే జుట్టు ఊడిపోవడం రాలిపోవడం ఇలాంటి సమస్యలు కానీ పూర్తిగా పోగొట్టుకోవడానికి మనకి కొత్తిమీర చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా కొత్తిమీరను అయితే కనుక ఒక గుప్పెడు వరకు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా ఏం చేస్తారంటే మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ గిన్నెలో ఇది ఈ విధంగా వేసేసుకోండి వేసిన తర్వాత ఏం చేయాలో చూద్దాము మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే ఖచ్చితంగా క్లిక్ చేయండి చూసారు కదా ఈ విధంగా మనం తయారు చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని సిమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా ఎవరైతే జుట్టు సమస్యలు ఉన్నాయి అనుకుంటున్నారో వాళ్ళు అశ్రద్ధ చేయకుండా తప్పకుండా ఒక 1 మంత్ నేను చెప్పినట్లుగా ఈ వాటర్ని అయితే కనుక యూజ్ చేసి చూడండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందో అనేది మీకే తెలుస్తుంది కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు మనం ఇందులో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చక్కగా హెయిర్ని న్యాచురల్గా
బ్లాక్ చేయడానికి అలాగే మందంగా ఒత్తుగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది రిజల్ట్ కూడా చాలా చాలా ఫాస్ట్ గా అయితే గనుక మీకు కనిపిస్తుందన్నమాట చూసారు కదా మనం అన్నం ఎలా అయితే ఉడికించుకుంటామో అదే విధంగా అన్నం మంచిగా ఉడకాలన్నమాట మనం ఇందులో చేసిన ఇంగ్రీడియెంట్స్ అన్ని కలర్ కూడా మనకి చేంజ్ అయిపోతుంది కాబట్టి ఒక 5 టు 10 నిమిషస్ అయితే గనుక మనకి దీనికి టైం పడుతుంది మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు తయారు చేసుకోవడానికి ట్రై చేయండి లేదు అనుకుంటే గనుక ఒక 2 వీక్స్ కి సరిపడా మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు కాబట్టి చూసారు కదా ఈ విధంగా అన్నం అనేది చక్కగా ఉడికిపోవాలి మనకి ఇందులో వేసిన వాటర్ కలర్ కూడా చక్కగా చేంజ్ అయిపోయింది ఈ విధంగా అవ్వాలన్నమాట ఎక్కువ ఎక్కువ పెట్టి మనం హెయిర్ కి కొనుకోవాలన్న కొనుక్కోలేం కాబట్టి నేచురల్ గా ఎన్ని మీరు ట్రై చేసినా సరే మంచి రిజల్ట్ ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ గాని అలాంటి ఉండవన్నమాట చూసారు కదా ఈ విధంగా బాగా అన్నం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా అయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు చక్కగా వేడి మొత్తం తగ్గిపోవాలి మొత్తం అంటే పూర్తిగా కాదు కొంచెం గోరువెచ్చగా ఉండాలన్నమాట మరీ వేడిగా ఉన్నా కూడా మన హెయిర్ కి అప్లై చేయకూడదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఎందులో అయినా సరే ఫిల్టర్ చేసుకోండి ఏదైనా ఒక గాజు సీసాలోకి ఫిల్టర్ చేసుకొని ఓన్లీ వాటర్ ని మాత్రమే తీసుకోండి ఈ వాటర్ మీరు కావాలంటే 2 వీక్స్ వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు 100% ఎవరైతే జుట్టు సమస్యలతో బాధపడుతున్నారో లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే జుట్టు అనేది చక్కగా ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని పోగొట్టడానికి అలాగే చాలామంది కాలుష్యంలో ఎక్కువగా తిరగడం వల్ల జుట్టు అనేది చక్కగా మెరుస్తూ ఉండడం ఇలాంటివి కోల్పోతుంది అన్నమాట కాబట్టి అలాంటి వాళ్ళు కూడా బయట ఎక్కువగా తిరిగే వాళ్ళు కూడా చక్కగా ఈ వాటర్ని అప్లై చేసుకోవడం వల్ల జుట్టు అనేది చాలా చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది అలాగే ఏంటంటే ఒత్తుగా మందంగా పెరుగుతుంది అన్నమాట చూసారు కదా చాలా సింపుల్గా తయారు చేసుకున్నాము ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చూద్దాము మీరు ఏం చేస్తారంటే హెయిర్ మొత్తానికి కుదుల నుంచి మీరు మొత్తానికి హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోండి కాబట్టి తప్పకుండా మీరైతే గనుక ట్రై చేయండి ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కాని అలాంటి ఉండవు ఎందుకంటే మనం యూస్ చేసిన ఈ 3 ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా మంచి రిజల్ట్ ఇచ్చేవే అన్నమాట కాబట్టి నేచురల్ ఇంగ్రీడియెంట్స్ మీరు ఎన్ని యూస్ చేసినా సరే తలకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు జుట్టు అనేది చక్కగా ఒత్తుగా పెరుగుతుంది అలాగే ఏంటంటే చాలా చాలా అందంగా ఉంటుందన్నమాట హెయిర్ అనేది కాబట్టి కుదిళ్ళకైతే గనుక బాగా అప్లై చేసుకోండి స్ప్రే బాటిల్ ఉంటే కూడా మీరు స్ప్రే బాటిల్ లో పోసుకొని చక్కగా హెయిర్ మొత్తానికి స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే విధంగా చేత్తో అయినా సరే అప్లై చేసుకోవచ్చు అన్నమాట ఒక 5 to 10 minutes అయితే బాగా మసాజ్ చేసుకోండి వీక్లీ 2 times చేయండి ఈ విధంగా మీరు ఒక 2-3 months చేస్తే 2-3 months లోనే మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా పూర్తిగా పోగొట్టుకోవచ్చు హెయిర్ అనేది చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది కాబట్టి లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా జుట్టు సమస్యలు ఎలా పోగొట్టుకోవాలి ఏంటనేది తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ